नवरत्ल का नव मोस गुर्तपेवाली अम्मी मत रोज रोज की कटा बो ना बुद्धि रोज रोज को पुकू बो इंकेम चपाली अन्नी चूँ रईत दिगार पड़पयार रईत नष्ट गिट्टुबाटु धर ले व्यवसाय खर्चु अगाई देश రెండు లక్షల 45000 రూపాయలు తలసరి రైతుపై అప్పుంది హైయెస్ట్ అప్పు మన రాష్ట్రంలోనే దేశంలో ఆవరేజ్ 75000 ఉంటే మన దగ్గర 2,45,000 ఏం చెప్పాలి దీనికి సమాధానమే లేదు ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి అన్ని వ్యవస్థలు ఇబ్బందులు పడ్డాం నేను ఒకటే మిమ్మల్ని అందరికి కోరుతున్నా నేను మళ్ళీ మళ్ళీ వస్తా మన నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది నన్ను 7 సార్లు గెలిపించా వస్తాను తిరగతాను పోలీసులు కాదు ఎవడ చెప్పిన ఎన్నో నేను చేయాల్సిన పని చేస్తా మీరు కూడా చేయాల్సిన పని చేయాలి తెలుగుదేశం నాయకులు ఒకటే చేయాలి నేను చెప్పే ముందు ఒకటే కోరుతున్నా మిమ్మల్ని 35 సంవత్సరాల్లో నేను సమైక ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా హైయెస్ట్ ముఖ్యమంత్రిగా చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే రికార్డు నాకే దొరికింది మీ యొక్క దయ వల్ల మీ యొక్క సమైక ఆంధ్రప్రదేశ్ రెండు టర్ములు అపోజిషన్ లీడర్గా ఉన్నా అది కూడా ఎవరు లేరు నేను ఒక్కడే అమరగా ఉన్నా ఆ గౌరవం కూడా ఇచ్చా ఇప్పుడేదో నేను రికార్డు కోసం రాలా నా రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేరు ఎందుకంటే రెండు రాష్ట్రాలైనాయి కాబట్టి జీవితాలు మళ్ళా ఇవి కలవు కాబట్టి ఈ రోజు జరగదు కొన్ని అంటున్నాడు ఒక ఆయన సాక్షి పేపర్ గుమ్మస్తా మళ్ళా రెండు రాష్ట్రాలు కలిపేసి దానికి సహకరిస్తారంట అంటే మొత్తం నాశనం చేసి ఈ రోజు ఆ రాష్ట్రంలో గెలవాలంటే ఆ రాష్ట్ర ప్రజానీకం చీకొడతారు తప్ప నీ ఆటలు సాగం మళ్ళీ కళ్ళబొల్లి మాటలు పెట్టి ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు నేను మిమ్మల్ని అందరిని ఎవరేని ఒక పక్క మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం దేశంలోనే తెలుగు వారి ప్రతిష్ట పెరిగేడుగా తెలుగు జాతి కీర్తి పెరిగేడుగా నేను పనిచేశానని నా కుప్పో నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మళ్ళీ మన నియోజకవర్గం పైన ఒక బాధ్యత ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది అందుకనే గ్రామ గ్రామ ఓటు కావాలి ఓటర్ సందర్ ఓటు కావాలి మొట్టమొదటిసారిగా 70,000 విద్యార్థులు గెలిపించారు మళ్ళీ ఆ స్ఫూర్తితో కుప్పో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి మళ్ళీ మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని చేశాం ఇంకా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అక్కడక్కడ డబుల్ రోడ్లు వేసుకోవాలి ఊర్లో అక్కడక్కడ చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి అదే మరి దేవాలయాలు ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవాలి ఇదే కాకుండా మీ ఆదాయం పెరగడానికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తే సంపద పెరుగుతుందో చేయాలి సంక్షేమ కార్యక్రమాలు వేల కంటే మెండుగా చేస్తారు సంక్షేమ కార్యక్రమాలకు చిరునామా తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలకి రేపు కూడా సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం జగన్మోహన్ రెడ్డి భారీగా సంపద సృష్టించకుండా ఆదాయాన్ని పెంచకుండా వ్యవస్థను నాశనం చేసి అప్పుల పాలు చేసి ఇంకో పక్క ఆస్తులు కూడా సహకట్టు పెట్టి మీరు 25 దాగాలంట దాగతా ఉంటే ఒక 50,000 కోట్ల రూపాయలు ఆయన అప్పు తీసుకొని మొత్తం దోచేసుకుంటాడంట అంటే పేదవాళ్ళ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇవన్నీ ఉన్నప్పుడు మాటలతో కాదు నేను ఒకటి చూసేవాడిని నేను ఒక మాట చెప్తే రాష్ట్రం అంతా గౌరవిస్తే ఉప్పో నియోజకవర్గం మనసా వాచ ఆచరించి నాకు సహకరించినటువంటి నియోజకవర్గం అలాంటి ప్రజానీకం నా జీవితం ఉన్నంత వరకు నేను రుణపడి ఉంటా శాశ్వతంగా అందుకే నేను ఒక మాట చెప్పాను ఈ రోజు నేను ఆ రోజు 25 ఏళ్ల ముందు ఒక మాట చెప్పాను ఐటీ భవిష్యత్తులో బ్రహ్మాండంగా
మన పిల్లలకు ఒక పెద్ద ఆయుధం అవుతుంది, సంపద వస్తుంది అని ఆ రోజు చెప్పారు. దాన్ని అవలంబించిన వాళ్ళు ఈరోజు చూస్తే ప్రపంచం అంతా వెళ్ళారు. ప్రపంచం అంతా వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే పరిస్థితికి వచ్చారంటే అదే నేను చూపించిన చొరవ. ఇప్పుడు మన నియోజకవర్గం నేను కోరేది, ఇప్పటికి ఒక స్థాయికి వచ్చాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అభివృద్ధి ఆగిపోయింది. అవి చేస్తూనే మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తా. 47 చేసిన పని రాబోయే 5 సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ ఎందుకంటే ఏ నాయకుడు కూడా ఇంత గౌరవం దొరకదు. ఈ రాష్ట్రంలో 9 సార్లు ఎలక్షన్ జరిగితే 9 సార్లు సైకిల్ని గెలిపించిన 2 నియోజకవర్గాలు ఆ గౌరవం ఆ యొక్క అభిమానం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఉంటుంది. మళ్ళీ ఈ నియోజకవర్గం ఎరుగుబడిన వర్గాలు ఉండే నియోజకవర్గం. ఎక్కువగా మీరు చూస్తే వంజ్య కుల క్షత్రియ గాని కురబ గాని బోయ గాని ఇంకా కమ్మరి కుమ్మరి వడ్రంగి ఇలాంటి అన్ని కులాలు ఉన్నాయి. వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఈ ముఖ్యమంత్రి వెనుకబడిన వర్గాలకు సప్లాన్ తీసేశాడు. 1 రూపాయి రుణం ఇవ్వలేదు, ఇళ్లు కట్టే కార్యక్రమం లేదు. అన్ని కూడా అన్యాయం జరిగింది. ఇంకో పక్క షెడ్యూల్ కులాలకి 27 కార్యక్రమాలు నిర్వహిస్తే అవి కూడా తీసేసే పరిస్థితి వచ్చాడు. షెడ్యూల్ కులాలకు అన్యాయం జరిగింది, వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరిగింది. నేనే కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో జస్టిస్ పుణ్యాయ కమిషన్ వేసి అంటరాదితనాన్ని నిర్మూలించాలని అప్పట్లోనే ఒక రిపోర్ట్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో అంటరాదితనాన్ని నిర్మూలించిన పార్టీ, అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నారు. మైనారిటీ సంక్షేమం ఆగిపోయింది, ఇంకో పక్క ట్రైబల్ కి గిరిజనుల సంక్షేమం ఆగిపోయింది. ఆడవాళ్ళందరికీ మహిళలకు అందరికి గుర్తు పెట్టుకోవాలి. నేనే దీనికోసం ఆ రోజుల్లోనే డాక్రా సంఘాలు పెట్టారు. డాక్రా సంఘాలు పెట్టి చదువుకోని మహిళల్ని ఇంటికి ఒక మెంబర్ గా చేర్చి మీకు ఒక స్ఫూర్తినిచ్చి ఒక పొదుపు ఉద్యమాన్ని నేర్పించి మీరు ఆఫీసుకు పోవాలంటే ఏ విధంగా పోగలుగుతారని నేర్పించింది తెలుగుదేశం పార్టీ. నా మానస పుత్రిక డాక్రా సంఘాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందు కూడా డబ్బులు ఇచ్చాం, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం. ఈ రోజు కూడా నేను ఒకటి చెప్తున్నాను, ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆడపిల్లలకు ఈ దేశంలో ఆస్తి హక్కు ఇచ్చింది ఎన్టీఆర్. ఆ తర్వాత ఆడవారికి స్థానిక సమస్యలు రిజర్వేషన్ ఇచ్చింది ఎన్టీఆర్. కాలేజీల్లో ఉద్యోగాల్లో నేను రిజర్వేషన్ ఇచ్చాం, 33% రిజర్వేషన్ ఇచ్చాను.